నెల్లూరు జిల్లా వీకోట మండలంలోని కొంగటం పంచాయతీలో వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జయరాం రెడ్డి సతీమణి అనితారెడ్డి మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో భాగంగా కొంగటం పంచాయతీలోని మదలకుంట గ్రామంలో గ్రామ ప్రజలు సర్పంచ్ అనితారెడ్డికి పుష్పగుచ్చమిచ్చి మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సర్పంచ్ ఊరి ప్రజలతో కలిసి కేక్ కట్ చేసి స్థానికులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ అనితారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనకు ఓటు వేసి గెలిపించినందుకు గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, ఎల్లవేళలా వారికి తోడుగా అండగా ఉంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్తే. ఈరోజు మేము గెలిచిన ఆనందం కంటే కూడా ఈ ఊర్లో అంటే మందలకుంట గ్రామంలో ఎవరైతే చిన్న చిన్న అవసరాలకు కూడా మేమున్నామంటూ వచ్చి ఊరి అవసరాలన్నీ తీర్చిన ప్రజల్నే ఇక్కడ వార్డు మెంబర్గా పెట్టడం జరిగింది. అలాంటి వాళ్ళని ఓడించి నిజంగా ఈ గ్రామంలో అదొక దురదృష్టకరమైన సంఘటన. నిజంగా కూడా వాళ్లకు ఎవరు ఏ అవసరాలు తీరుస్తున్నారన్న విషయం అందరికీ తెలుసు. తెలిసినా కూడా అమాయక ఓటర్లను చేసి వాళ్ళని కల్లిబొల్లి మాటలు చెప్పి వాళ్ళ దృష్టిని మరల్చి అది ఏ రకంగా అయినా కావచ్చును వాళ్లకు లేని మాటలు చెప్పి అమాయక ప్రజల్ని మోసగించి ఇంకొక మెంబర్ని గెలిపించడం అన్నది అది మంచి పద్ధతిగా నేను అనుకోవడం లేదు. కానీ ఈరోజు ఎవరైతే ఈ ఊరి బాగు కోసం, ఈ ఊరి అభివృద్ధి కోసం మా వద్దకు వచ్చి వార్డు మెంబర్గా నిలబడి ఓడిపోయిన వాళ్ళకి మేము ఎప్పుడు కూడా అండగా ఉంటాం. అమాయకులు మాత్రమే వాళ్లకు లేనిపోని మాటలు చెప్పి మభ్యపెట్టి చేయడం అన్నది చాలా దురదృష్టకర సంఘటన. కానీ గ్రామస్తులు కూడా నేను ఒక్క చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే మీ గ్రామ అభివృద్ధికి తోడ్పడతారో వాళ్ళని గమనించండి. ఎందుకంటే మీ ఊరి అభివృద్ధి ఆగిపోతుంది. ఒకరోజు నీళ్లు లేదంటే 4-5 రోజులు నీళ్లు లేకపోయినా పట్టించుకునేవాళ్ళు లేదు. ఆ రోజు కూడా వీళ్ళే వచ్చారు మా దగ్గరికి, వచ్చి మా ఊరికి తాగునీళ్ళు కష్టంగా ఉంది అంటే అప్పుడు నేను సర్పంచ్గా లేను, సెక్రటరీల పాలనలో ఉన్నారు. అట్లాంటప్పుడు వాళ్ళకి ఎవరి దగ్గర పోవాలో తెలియక నా దగ్గరకు వచ్చి దానికి ఏదైతే కావాలనో అవన్నీ చేసి నీళ్లు వచ్చేంత వరకు వాళ్ళు వదలకుండా ప్రతి ఇంటికి తాగునీటిని అందించడంలో వాళ్ళు సఫలమయ్యారు. ఆ తాగునీటి సమస్యే కాకుండా ఎవరికి పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, చిన్న చిన్న తగాదాలున్నా తీసుకొచ్చింది, ఆ సమస్యలను తీసుకొచ్చింది వాళ్లే. అలాంటి వాళ్ళని ఓడించడంలో మీకేం ఆనందం కనిపించిందో నాకైతే అర్థం కావడం లేదు. కానీ ఈరోజు ఎవరైతే ఊరి కోసం నిలబడ్డారో వాళ్ళకి సహాయంగా మేము ఎప్పుడూ ఉంటాం. నేను కానీ జయరామ్ రెడ్డి గారు కానీ వాళ్ళకి అండగా మేము ఉంటాం.